లోకి వెళ్తే నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఫుడ్ కోర్ట్ ప్రారంభిస్తున్నామని మయూర్ ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు బూసి వెంకటేశ్వర్లు మిట్ట వెంకటరెడ్డి తెలిపారు. టీ వనం మయూరి ఫుడ్ కోర్టులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు ఉదయం టీ వనం మయూరి ఫుడ్ కోర్టును ప్రారంభిస్తున్నామని, ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరై ఆశీర్వదించాలన్నారు. నెల్లూరు ప్రజలందరూ ఓపెనింగ్ ని గ్రాండ్ గా వెల్కమ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నాము. ఇందువల్ల అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. రేట్స్ రీజనబుల్ రేట్స్ అండి. రేట్స్ యాక్చువల్ గా మధ్యతరగతి వాళ్ళ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళైనా కానీ హయ్యర్ అఫీషియల్, అంటే ఇక్కడ క్వాలిటీ మెయిన్ మా కాన్సెప్ట్ అండి. ప్రైజెస్ ఇష్యూ కాదు. ప్రైజెస్ ఒక రూపాయి వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కావాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ముఖ్యం. ఇప్పుడు చేసిన ఏ బిజినెస్ అయినా కానీ కస్టమర్స్ అయితే మమ్మల్ని బాగా ఆదరించారు, ఇక మీదట కూడా ఆదరిస్తారండి. ఇంకోటి ఏంటంటే హెల్త్ ఓరియంటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవుతుంది. ఈ హెర్బల్ టీ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇటువంటివి ఏంటంటే కొంచెం కంట్రోల్ చేసేదానికి అవకాశంగా ఉంటాయి. ఇందులో ఇది ఖచ్చితంగా తాగమని చెప్పం, బట్టే చూడండి టేస్ట్ చూసిన తర్వాత. ఇంకోటి ఏంటంటే సార్, ఎప్పుడైనా మంచి చేసేది టేస్టీగా అనిపించదు. న్యాచురల్ ఫుడ్ అనేది టేస్టీగా ఎప్పుడు అనిపించదు. అదే కనుక మనం ప్రిజర్వేటివ్స్ కానీ ఏదైనా వాడితే తొందరగా అట్రాక్ట్ అవుతారు జనాలు. ఇప్పుడు కాఫీ తాగేది వేరు, తర్వాత లెమన్ టీ తాగేది వేరు, అట్ ది సేమ్ టైం వచ్చేసి హెర్బల్ టీస్. యాక్చువల్గా హెర్బల్ టీస్ అనే కాన్సెప్ట్ అయితే కనుక ప్రెజెంట్ అయితే కనుక మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం నెల్లూరు. హెర్బల్ టీస్ వల్ల మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, చిన్నపిల్లలకి ఈరోజు 20 సంవత్సరాలు ఉన్నా కానీ షుగర్ బీపీ థైరాయిడ్ ఇటువంటి కామన్ థింగ్స్ అయిపోయినాయి. సో మనం తినేది డబ్బులు పెట్టి ఏది తింటున్నా కానీ దానివల్ల రోగాలు కొనుక్కొచ్చుకుంటున్నాం, కానీ అదే రోగాలు కొనుక్కొచ్చుకుని డబ్బులు పెట్టుకుని అదే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు పెడుతున్నాం. సో అటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ హెర్బల్ టీ అనే కాన్సెప్ట్ను నెల్లూరు వాళ్ళకు పరిచయం చేస్తున్నాం సార్. దయచేసి ఈ హోటల్ని ఆదరిస్తారని, ఒకసారి టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి దాని ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మమ్మల్ని ఆదరిస్తారని నెల్లూరు ప్రజాధికారికి హృదయపూర్వక ధన్యవాదాలు.